నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లాలో రేవంత్ సుడిగాలి పర్యటన, ఉదయ సముద్రం ఎత్తిపోతలు ప్రారంభించిన సీఎం. యాదాద్రి పవర్ రెండో యూనిట్ జాతికి అంకితం. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించరాని రేవంత్ నిలదీత. బీఆర్ఎస్ కు బీజేపీ బంతపాడుతోందని ధ్వజం. ఉద్యోగాలు రుణమాఫీపై చర్చకు సీఎం సవాల్. సంక్రాంతి తర్వాత హామీలపై కాంగ్రెస్ ను నిలదీస్తామన్న బీజేపీ. ఏడాది పాలనంతా వైఫల్యాలే అని విమర్శ. కమలంతోనే మార్పు సాధ్యమన్న నడ్డా. ఏపీలో సందడిగా పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఏటా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటన. పిల్లలను గమనిస్తూ ఉండాలని సీఎం, డిప్యూటీ సీఎం సూచన. విద్యుత్ రంగంలో ఏపీని నంబర్ వన్ చేస్తామన్న సీఎం. ఎనర్జీ వర్సిటీ పెడతామని వెల్లడి. కేంద్ర మంత్రి ఖట్టర్తో కలిసి ఊర్జా వీర్ పథకం ప్రారంభం. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం డిజైన్ ఖరారు. నాలుగవ ఆకృతి ప్రకారమే నిర్మాణానికి నిర్ణయం. 3,354 ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు వెల్లడి. కారు చెరువులోకి దూసుకెళ్లి యాదాద్రి జిల్లాలో 5 మృతి. పిల్లలను కోల్పోయి కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు. ఇస్కాన్ లక్ష్యంగా బంగ్లాదేశ్లో మరోసారి దాడులు. 2 ఆలయాలకు నిప్పు పెట్టారని ఆరోపణ. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన. ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ముఖ్యమంత్రి అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించారా అని నిలదీశారు. 1 ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం లెక్క తక్కువని నిరూపిస్తే ప్రధానికి క్షమాపణ చెప్పి తలవంచుకొస్తామన్నారు. 50,000 ఎకరాల ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని, అందులో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా మూసిని ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి నార్కెట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించిన సీఎం అనంతరం కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత దామరచర్ల చేరుకుని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2 దశను జాతికి అంకితం చేశారు. యాదాద్రి ప్లాంట్ నిర్మాణ విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ప్లాంట్లోకి వెళ్లి పనితీరు, మిగతా పనులు ఎప్పట్లోగా పూర్తవుతాయో ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన 3 ప్లాంట్లను వచ్చే ఏడాది వేసవి నాటికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గంధంవారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఏడాదిగా కేసీఆర్ బయటకు రావడం లేదని ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలివ్వాలని కోరారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు, మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలిన వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో? ఈ రోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. ఏది వద్దన్నప్పుడు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలయ్యాల. బీజేపీ తెలంగాణ నాయకులు బీఆర్ఎస్ స్క్రిప్ట్నే చదువుతున్నారని, ఇప్పటికైనా బీఆర్ఎస్ కు వంతపాడటం మానుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 21,000 కోట్ల రుణమాఫీ ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా జరిగిందని నిరూపిస్తే ప్రధాని మోదీకి క్షమాపణ చెబుతారని సవాల్ చేశారు. 55,143 ఉద్యోగాలు మేము తెలంగాణలో ఇచ్చిన మొదటి సంవత్సరంలో. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా, మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ పార్టీ నాయకులను నువ్వు, తెలంగాణ రాష్ట్రాన్ని మా ప్రభుత్వాన్ని అభినందించు. పిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈ రోజు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. ఆ దొంగలు సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు, మీరు కూడా అటే పోతారు.
సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. రైతులు సన్నాలు పండించాలని విజ్ఞప్తి చేశారు. ఆ సన్నాలనే రేషన్ దుకాణాల్లో, గురుకులాల్లో భోజనానికి వినియోగిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ప్రజల్ని మభ్యపెడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై హైదరాబాద్ సరునగర్లో బీజేపీ బహిరంగ సభ 6 అబద్దాలు 66 మోసాల పేరుతో నిర్వహించిన సభకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, జేపీ నడ్డా హాజరయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని 8 ఎంపీ స్థానాల్లో తమను ప్రజలు గెలిపించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా అహంకారపూరిత పాలన చేస్తున్నారని విమర్శించారు. అమలు కాని హామీలు ప్రకటించి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని జేపీ నడ్డా ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. తమిళనాడు, గుజరాత్ తరహాలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. रेवंत सरकार ने भी एक साल में गरीबों के साथ किस तरीके से धोखा दिया है इस बात को वो उजागर कर रहे कि 12,000 रुपए सालाना ईच ऑटो ड्राइवर को दिया जाएगा. कहा था कि नहीं कहा था? 6,000 हम नए स्कूल खोलेंगे, 6,000 बोला था, 6,000. मित्रों, इसी तरीके से आपके यहाँ विद्या भरोसा कार्ड की बात की थी कि नहीं की थी? जिसको विद्या भरोसा की बात कही वो उनका भरोसा अपने ऊपर ही नहीं था. अब आप बताओ ये मदारियों की सरकार है कि नहीं है? ये जादूगरी करने वाली सरकार है कि नहीं है? ये धोखेबाज सरकार है कि नहीं है? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని 420 హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు సంవత్సరం పాలన చూస్తే పూర్తిగా గాలి మాటలు తప్ప ఏ రకమైనటువంటి హామీలు అమలు చేయలేదు. ఏ మార్పు అయితే రావాలనుకున్నామో ఈ రాష్ట్రంలో మార్పు రాలా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పరిపాలనకు, కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకార పూరితమైనటువంటి భాష, అదే అహంకార పూరితమైనటువంటి పరిపాలన, ఇచ్చినటువంటి బీఆర్ఎస్కు అధికారం మాత్రమే పోయిందని, పోరాట తత్వం పోలేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై నమ్మి నానబోస్తే అన్న పేరుతో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రారంభించారు. 4 నెలలైతే బీఆర్ఎస్ 25వ ఏటా అడుగు పెడుతుందన్న ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి గత ఏడాది అత్యంత గడ్డుకాలంగా అభివర్ణించారు. మరో పార్టీ అయి ఉంటే కుంగిపోయి శరణు జొచ్చేదని, తాము మాత్రం కేసీఆర్ స్ఫూర్తిగా నిటారుగా నిలబడ్డామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోపే మెజార్టీ ప్రజలకు అసంతృప్తి వచ్చిందన్నారు. ఇలాగే పోరాడితే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు చెప్తున్నాయని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఇలా గాంధీ భవన్ ఏమో బోసిపోతున్నది, తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకల్లాడుతూ ఉన్నది. గిరిజన ఆడబిడ్డలందరూ వచ్చారు, మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు, ఆశా వర్కర్లు. వాళ్ళు వచ్చి అన్న ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందట కదా, మా గురించి మాట్లాడాలని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం, అదే విధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం. అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు, పోరాటం చేయవబోలేదు. ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ ధన్యవాదాలు, నమస్కారాలు. ఏడాది ప్రజాపాలన ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, ఆకాంక్షలు, ఆశల కలబోతగా రాసిన వీలునామాను గతేడాది ఇదే రోజున తెలంగాణ తన చేతుల్లో పెట్టిందని సీఎం గుర్తు చేశారు. తన వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తెలంగాణ తనకు అప్పగించినట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ లో రేవంత్ పోస్టు పెట్టారు. ఆ క్షణం నుంచి జనసేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా, మదిలో, వీధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. సహచరుల సహకారం, జనహితల ప్రోత్సాహంతో విమర్శలను సహిస్తూ, విద్వేషాలను ఎదురిస్తూ, స్వేచ్ఛకు రెక్కలు తొడిగి ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచినట్లు సీఎం తన పోస్టులో పేర్కొన్నారు. తెలంగాణను అవనిపై అగ్రభాగాలను నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ విరామం లేకుండా, విశ్రాంతి కోరకుండా ముందుకు సాగిపోతున్నట్టు వివరించారు. సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించింది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్భవన్లో గవర్నర్కు ఆహ్వాన పత్రం అందజేశారు. దిల్కుష అతిథి గృహంలో కిషన్ రెడ్డిని కలిసి ఉత్సవాలకు రావాలని కోరారు. అనంతరం ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిసిన మంత్రి పొన్నం
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈ నెల 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ హరకార వేణుగోపాల్ గారు ఈ రోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహంపై అధికార ప్రతిపక్షాల మధ్య సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టుల యుద్ధం సాగింది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన విగ్రహం నుంచి చాలా మాయమయ్యాయని కేటీఆర్ పోస్టు పెట్టారు. తెలంగాణ తల్లినెత్తిన కిరీటం, చేతిలో బతుకమ్మ, కాళ్లకు కడియాలు మాయమయ్యాయని కేటీఆర్ తన పోస్టులో విమర్శించారు. తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం, తెలంగాణ రైతుల భూములు, మూసి నది ఒడ్డున పేదల ఇండ్లు మాయమైనట్టు అని కేటీఆర్ విమర్శించారు. టీఎస్లో ఎస్ ఖజానాలో కాసులు మాయమయ్యాయని ఆక్షేపించారు. ఈ పోస్టులపై మండిపడిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ధరణితో పేదల భూములు మాయమైనట్టు గుర్తు చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రభుత్వ బడుల్లో వసతులు, కాళేశ్వరంతో ప్రభుత్వ ఖజానా మాయమైందని చామల ధ్వజమెత్తారు. పంటకు గిట్టుబాటు ధర, ప్రజలకు కేసీఆర్ దర్శనం మాయమైందని, బీఆర్ఎస్ రాగానే పార్టీ పేరులో తెలంగాణ, అధికారం పోగానే కేసీఆర్ మాయమైనట్టు విమర్శించారు. ప్రైవేటు పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ బడిలో చదువు చెప్పించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పిల్లలు ఫోన్లకు అలవాటు కాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే టీచర్ల నియామకం పూర్తి చేస్తామన్న సీఎం ఏటా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 44,303 సర్కారీ బడుల్లో ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మెగా సమావేశం సందడిగా జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొని విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమానికి ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సరదాగా కాసేపు సీఎం టగ్ ఆఫ్ వార్ ఆడారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. లోకేష్ తో కలిసి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సీఎం మాట్లాడారు. పిల్లల చదువు ఎలా ఉందో సంక్షిప్త సందేశాల ద్వారా తల్లిదండ్రులకు తెలియచేస్తామని చెప్పారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, మత్తుకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాలని పిలుపునిచ్చారు. ఈ సెల్ ఫోన్లు గానీ, ల్యాప్టాప్లు గానీ, ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో దురదృష్టం, మీరు చూస్తే గంజాయి వచ్చింది. గంజాయిని చూస్తే ఇండ్ల కాడ బండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు, అదేదో కూరగాయల పంట మారిగా. ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్గా యాక్ట్ చేస్తాం. ప్రైవేటు స్కూళ్ల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలను తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. ఏటా బడుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని, ఏటా డిఎస్సీ వేస్తామని, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని ప్రకటించారు. 11 డిఎస్సీలు పెట్టి 150,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుంది. విద్యా వ్యవస్థలో రానున్న రోజుల్లో సమూలమైన మార్పులు వస్తాయని మంత్రి లోకేష్ చెప్పారు. గతంలో చూసాం, ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులుండేది, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది. ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవరి ఫోటోలు లేవు. పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దలు పేరు పెడతాం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం. దుక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది. కడప మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల నడవడికపై కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు పవన్ సూచించారు.
మీ తల్లిదండ్రులు ఒకళ్ళు అధ్యాపకులు కానీ ఎవరైనా సరే పెద్దలు స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు, ట్యాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా, అవసరానికి మించి వాడుతున్నారా, ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కూల్స్, మీ బిడ్డలకు కూడా మీరు చెప్పాల్సిన తల్లిదండ్రులుగా చాలా బాధ్యతగా సోషల్ మీడియాను వాడాలి. ఈ మధ్యనే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే 16 ఏళ్ళ వయసు ఉన్న వరకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకూడదని పెట్టారు. అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఆలోచించేలా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను నంబర్ వన్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్ రంగంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్లే 2004 నాటికి ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ దశకు చేరుకుందని చెప్పారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఏర్పాటు చేసిన ఉర్జావీర్ కార్యక్రమాన్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్తు ఆదా చేసే ఎలక్ట్రిక్ పరికరాల ప్రమోషన్ అమ్మకాల కోసం ఉర్జావీర్ కార్యక్రమాన్ని ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈఎస్ఎల్తో కలిసి ఏపీ సర్కారు చేపట్టింది. వారంలో 12,000 మంది ఉర్జావీరులుగా నమోదు చేసుకున్నారని, ఉర్జావీరులకు 15,000 వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ఇంటి వద్దే ఉండి ఆదాయం సంపాదించే మార్గాల్లో ఇదొకటని వివరించారు. ఎనర్జీ మీద ఒక యూనివర్సిటీ పెడతాం, ఖర్చు ఎట్ట తగ్గించాలి, గ్రీన్ ఎనర్జీకి ఎట్లెళ్ళాలి, దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ గాని నైట్రోజన్ గాని అనేక విషయాల్లో ఏమేం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. దీనికి కూడా ముందుకు పోతాం. మళ్ళీ ఒకటే చెప్తున్నా, కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంట్ను ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం. మీలో చైతన్యం కావాలి, మీలో అవగాహన పెరగాలి. ప్రభుత్వం ప్రజలు కలిసి చేస్తే ఇది సాధ్యమవుతుంది. రాజధాని అమరావతిలో నిర్మించిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం డిజైన్ల ఓటింగ్లో ఎక్కువ మంది ఎంచుకున్న డిజైన్ను ఖరారు చేసినట్టు సిఆర్డీఏ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో ఉంచిన 10 డిజైన్లకు గాను 4 నంబర్ డిజైన్కు ఎక్కువ మంది ఓటు వేశారని సిఆర్డీఏ వెల్లడించింది. వారం రోజుల గడువులో మొత్తం 9,756 మంది ఓటింగ్లో పాల్గొని అభిప్రాయం తెలియజేసినట్టు వివరించింది. ఇందులో 4 డిజైన్కు 3,354 ఓట్లు వచ్చాయని సిఆర్డీఏ తెలిపింది. తదుపరి స్థానంలో 3,210 ఓట్లతో 10వ డిజైన్ ఉన్నట్టు పేర్కొంది. ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్టు అధికారిక భవనం ఎలా ఉండాలనే అంశంపై ప్రజల నుంచి వచ్చిన స్పందనకు సిఆర్డీఏ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేముల మండలం కొత్తపల్లిలో యువతిపై ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. ప్రేమించలేదని యువతిపై యువకుడు కుళ్ళాయప్ప కత్తితో దాడి చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని 13 సార్లు కత్తితో పొడిచాడు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను పులివెందులలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగింది? ఎట్లుందంటే ఇప్పుడు పాపకి సీరియస్ అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా అనాసాగరం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. భూములకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రైతులకు తహసీల్దార్ సురేష్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతులకు తహసీల్దార్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 3.5 ఏళ్ల క్రితం నష్టపరిహారం కోసం భూముల రికార్డులు ఇస్తే నేటికి పరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో 5 యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఓ యువకుడు కారు అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిరినగర్ కాలనీకి చెందిన హర్ష, దినేష్, వంశీ, బళ్ళు అలియాస్ అక్షయ్, వినయ్ చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు భువనగిరి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనకు గంటల ముందు విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఓ ప్రమాదం చూసి అయ్యో అంటూ జాలిపడిన వారే కొద్దిసేపటి తర్వాత ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వారు వెళ్తున్న కారు జలాల్పూర్ వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టి చెరువులోకి దూసుకెళ్లింది. వెంటనే కారు అద్దాలు పగలగొట్టుకుని బయటపడిన మణికంఠ అనే యువకుడు ఏం చేయాలో తోచక బిగ్గరగా అరుస్తూ చెరువు గట్టుపై తిరిగినట్టు చెప్పాడు. కాసేపటికి పాలు పోసేందుకు వెళ్తున్న వ్యక్తిని ఆపి సాయం కోరగా అతను పోలీసులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పాడు. తర్వాత అంతా చేరుకుని కారులోని మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత రాత్రి 12 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన యువకులు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన చోట కొంతసేపు ఆగినట్టు తెలిపారు. తెల్లవారుజాము 3:30కు పోచంపల్లి వెళ్లిన వారు ఆకలిగా ఉండటంతో జాతీయ రహదారిపైకి వచ్చి టిఫిన్ చేశారు. తర్వాత కళ్ళు తాగి వెళ్దామని పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు చౌటుపల్లి ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిన పిల్లలు విగత జీవులుగా మారతారనుకోలేదని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మేము మధ్యాహ్నం ఊరికి వెళ్ళిపోయినాం, వాడికి ఊరికి వెళ్తున్నామని ఫోన్లో చెప్పినాం, కానీ నిన్న నైట్ ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తుతలేడంటే సినిమాకు పోయిండని చెప్పిండి. నేను చావునుండటే ఇంటికి పోతే, మొన్న నైట్ పోతే వీడు బయటకు పోకపోవు, సినిమాకు కూడా పోడు నేనుంటే. 12 గంటలకు ఫోన్ చేసిన ఒకసారి, నిద్రలేదు. మళ్ళీ 2:30 ఫోన్ చేసిన, నిద్రలేదు. ఇక 3 గంటలకు ఫోన్ చేసి మాట్లాడి వస్తున్నా అన్నాడు. పక్కన కన్నీళ్ళు ఉన్నా వస్తున్నా అంటే, నువ్వు ర్యాపిడ్ ఆఫ్ చేసుకుని నైట్ ఏం చేస్తున్నావు, సిటీకి రా అని చెప్పి అన్నా. అంటే వస్తున్నా మమ్మీ నువ్వు వండుకో అని చెప్పి నాకు మెసేజ్ కూడా చేసిండు వాట్సాప్ లో, నేను వస్తున్నా మమ్మీ అని నాకు మెసేజ్ కూడా చేసిండు. హైదరాబాద్ శివారులోని హయాత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి పారిపోతున్న దొంగను పోలీసులు సినీ ఫక్కీలో చేజ్ చేసి పట్టుకున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ అతి వేగంతో దూసుకెళ్లిన ఆ దొంగ ఈ క్రమంలో చిట్యాల వద్ద అంబులెన్స్తో ఒక వ్యక్తిని ఢీకొట్టాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత కేటుగాడు కేతేపల్లి మండలం కోళ్లపహాడ్ టోల్గేట్ వద్ద గేట్ను ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లాడు. ఇది గమనించిన పోలీసులు సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు లారీలను అడ్డంగా పెట్టి దొంగను పట్టుకున్నారు. అతడు గతంలో కూడా చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఇస్కాన్కు చెందిన కార్యాలయాలపై దాడులు ఆగటం లేదు. తాజాగా ఢాకాలోని ఇస్కాన్ కార్యాలయాన్ని కొందరు దుండగులు తగలబెట్టారని ఆ సంస్థ ఆరోపించింది. ఇస్కాన్ కోల్కతా ఉపాధ్యక్షుడు రాధారామన్ దాస్ బంగ్లాదేశ్లో దాడి జరిగినట్లు ఎక్స్లో వెల్లడించారు. ఢాకాలో ఇస్కాన్ నమ్హట్టా సెంటర్తో పాటు 2 ఆలయాలకు నిప్పు పెట్టినట్లు చెప్పారు. ఆలయం వెనుక భాగాల్లోని పైకప్పును తొలగించి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని దాస్ ఆరోపించారు. ఆలయంలోని విగ్రహాలు వస్తువులు దగ్ధమైనట్లు వివరించారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ సభ్యులపై దాడులు ఆగటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని ఇస్కాన్ ప్రతినిధి దాస్ ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో నడి రోడ్డుపై ఓ వ్యాపారి హత్య కలకలం రేపింది. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మార్నింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్తున్న 52 ఏళ్ల సునీల్ జైన్ అనే వ్యాపారిపై షహదార ప్రాంతంలో 2 గుర్తు తెరడి దుండగులు కాల్పులు జరిపారు. తర్వాత వారు బైక్పై పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న సునీల్ జైన్ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. హత్యకు వ్యక్తిగత కక్షలు, ఆర్థిక లావాదేవీలే కారణమనే కోణంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.